వీక్షించేందుకు సమయం ఆసనమైంది. నేడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. 90% గ్రహణం కనిపించేది కేవలం 3 నిమిషాలే. అయితే కళ్లకు రక్షణ లేకుండా చూడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాక్షిక సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు వైద్యులు సూచిస్తున్నారు. 93% సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన 1% వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకండ్ల పాటు చూసినా కూడా ప్రమాదమే. వెల్డింగ్ కు వినియోగించే 14 నెంబర్ గ్లాస్ ను ఉపయోగించడం సురక్షితం. సర్టిఫై చేసిన అద్దాలను లేదా తగిన మందంతో ప్రత్యేకంగా రూపొందించిన ఫిలిం ప్లేట్లను ఉపయోగించాలి. తెలుపు కార్డుబోర్డుపై సూర్యుని కిరణాలు పడేలా ఉంచి వాటిని బైనాక్యులర్ తో చూడవచ్చు. గాజు పెంకులు ఎక్స్రే ప్లేట్ల నుంచి చూడకూడదు. దీనివల్ల సూర్యుడి అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలు రెటీనాకు హాని చేస్తాయని వైద్యులు స్పష్టం చేశారు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు దాదాపు 97% కప్పేయనుండటంతో సూర్యుడి అంచులు ఉంగరంలా కనిపించనున్నాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకండ్ల పాటు కనిపిస్తుంది. భారత్ తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ తదితర దేశాల్లో కూడా సూర్యగ్రహణం కనిపించనుంది. హైదరాబాద్ లో ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు సూర్యగ్రహణం కనిపిస్తుందని బిర్లా ప్లానిటేరియం డైరెక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థ తెలిపారు. 10:45 సమయంలో 50 నుంచి 60% సూర్యుడు కనిపిస్తాడని చెప్పారు. గ్రహణం సమయంలో సూర్యుడి కిరణాలు భూమిపై ఎంత మేరకు ప్రసరిస్తాయనే అంశాలను తెలుసుకునేందుకు బిర్లా సైన్స్ సెంటర్ నుంచి 2 సైంటిస్టులు ఢిల్లీ ఐఐటికి వెళ్లారని చెప్పారు.